राजा राजा धी ग्रेटुरा अली तो सरदार స్క్రీన్ మీద మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేది ఆర్టిస్టులు అయితే స్క్రీన్ అనుకోండి ఆ ఎంటర్టైన్మెంట్ నడిపించేది టెక్నీషియన్స్ మరి అలాంటి అద్భుతమైన టెక్నీషియన్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా ఓకే మరి ఈరోజు ఎపిసోడ్కి ఆయన డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ హీరో అండ్ తాతగారు కూడా అయ్యారనుకుంటారు ఏంటి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అలీ ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా ఆ వ్యక్తి ఎవరో కాదు నా గురుగారు ఆయన మరి నా గాడ్ ఫాదర్ అనిపిస్తున్నాను లెట్స్ వెల్కమ్ వెల్కమ్ గురుజీ అలీతో సరదాగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్వి కృష్ణారెడ్డి అంటే సెంటిమెంట్ వినోదమా? రెండు కలుపుంటేనే తప్ప ఎస్వి కృష్ణారెడ్డి ఎలా అవుతాడు? గురుజీ ఇప్పుడు ఈ షో నుంచి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, చేటకి భాష లేదు అని, లిపి లేదని. ఆ చేటని క్రియేట్ చేసింది మీరే, ఇంతకీ ఎంత చేట అంటే ఏంటి? మంచి క్వశ్చన్ వేసేవే. మొదటగా అది మా ఆలీ ఎలాగనే ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. ఈ మంచి ఆర్టిస్ట్ అనేటటువంటి ఆలీని ఇంకా జనం చూడకముందే నా అదృష్టం బాగుండి నేనే ఐడెంటిఫై చేసుకోగలిగా. ఒక చక్కటి భవిష్యత్తులో చాలా మంచి రేంజ్కి వెళ్తాడన్నటువంటి ఒక నమ్మకాన్ని కలగజేసినటువంటి ఒక ఆర్టిస్ట్ నా కళ్ళ ముందే తిరుగుతున్నాడనే విషయం నాకు ఆ రోజే తెలవటం వల్ల అతను ఐడెంటిఫై చేసి పట్టుకున్నా. ఇతను నా దగ్గరికి మొదటిసారి దివాకర్ బాబు గారు పంపించారు. ఈ దగ్గర విచిత్రమైనటువంటి టాలెంట్స్ కొన్నే విచిత్ర విచిత్రమైన భాష మాట్లాడతాడు. అది మలయాళం అని అంటాడు, మలయాళం కాదు అది, ఏమి ఆడమో తెలియదు కానీ చాలా తమాషాగా ఉంటుంది అని చెప్పి ఆయన పంపించారు. పంపిస్తే అప్పుడు ఆలీ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి అది ఒకసారి చేసి చూపెట్టాడు ఎంత చేట అని అనడం అనేది. చాలా బాగుంది అని అనుకుని సరే ఓకే అయితేని దీని మీద మనం ఫిక్స్ అయిపోదాం, ఇక ఇది అలా మన కోసం పెట్టేస్తే నేను సెట్ చేసేస్తానని చెప్పి అన్నాను. అన్న తర్వాత అది యాజ్ ఇట్ ఈస్గా బ్రహ్మానందం కాంబినేషన్లోను మిగతా వాళ్ళ కాంబినేషన్లోను కూడా సినిమాల్లో యూజ్ చేయడం జరిగింది రాజేంద్రుడు గజేంద్రుడిలో. ఇంకా అది ఎక్స్ట్రాడినరీ ఎంత రేంజ్కి వెళ్ళిపోయింది అని అంటే ఆలీ అటు బ్రహ్మానందం వీళ్ళిద్దరూ కూడా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీకు కామెడీ చెప్తాను అక్కడ, నువ్వు కూడా తెలియదు, నీకు కూడా తెలియదు, నువ్వు అక్కడ యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా నీకు కూడా తెలియదు ఏం జరుగుతుంది అనేది. కానీ వెనకాల వైపు ఏంటంటే మన శరత్ కెమెరామెన్ నవ్వు తట్టుకోలేక ఇక అక్కడ నుంచి బయలుదేరే ఆయన దిగి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన కెమెరా రన్ అవుతుంది దాన్ని పట్టాను, అది నేను మాత్రం ఉన్నాను, మిగతా వాళ్ళు అక్కడ నవ్వు వచ్చేసే వాళ్ళందరూ కూడా సౌండ్ బాగోదు కదా, సౌండ్ అంటే డిస్టర్బ్ అవుతారు అలాగని చెప్పి మొత్తం చాలా వరకు ఖాళీ చేసేస్తారు. ఇక చేస్తూ ఉంటే నేను మాత్రం కంట్రోల్ చేసుకుంటూ టోటల్గా కట్ చెప్పేంతవరకు ఒక్కళ్ళు రాలేదు. కట్ నేను అప్పుడప్పుడు చెప్పలేదు, మీరు ఎంత చేస్తారో అంత చేసేది, మీ అంతటి మీరే అయిపోయేదాకా కూడా వెయిట్ చేశాను నేను. అయిపోయిన తర్వాత అప్పుడు కట్ చెప్పి ఎక్స్ట్రాడినరీ అది 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 ఇవాళ కూడా వన్ ఆఫ్ ద సెన్సేషనల్ కామెడీ బిట్. థ్యాంక్ యూ. సో ఆ తర్వాత మాయలోడు కూడా మీరు ఇలాగే చేయించారు. మాయలోడు కూడా మళ్ళీ అవును, అది ఓన్లీ ఎక్స్ప్రెషన్ అది అది ఏం అడిగినా సరే ఒక్కటే చేస్తాడు అదొక్కటే. అలాగే నెంబర్ వన్కి వచ్చినప్పటికి ఈ చేట అనే పదాన్ని కూడా మళ్ళీ వాడడం జరిగింది. అవును, బాబు మోహన్ దగ్గర చెవులో వెళ్ళి కోట శ్రీనివాసరావు గారికి నెంబర్ వన్ అది చెవిలో చెప్పుకుంటూ వెళ్తాడు, లాస్ట్ లో ఎంత చేట అంటాడు మళ్ళీ తిరిగి రిపీట్ గా జనం చప్పట్లు కొట్టేశారు అది అప్పుడు. ఎందుకంటే నీకు ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉంది, మలయాళం చేట అంటే యాక్చువల్ గా దాని అర్థం అన్నయ్య అని. అన్నయ్య అంచేత ఆ చేటగాడు చేటగాడు అని ఏ పాప అయితే నిన్నందో ఆ పాప నిన్ను అన్నయ్యగాడు అన్నట్టు అర్థం. అంచేత మంచి ఫీల్తో పిలిచింది కదా, ఇక అందుకన్నా ఏంటి కావాల్సింది సార్? అంటే ఏ ఫార్ములా మీరు నమ్ముకొని స్వీట్ షాప్ బిజినెస్ నుండి టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ అయ్యారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మై మదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. మీ మదర్? బికాస్ ఆవిడ దగ్గర ప్రేమ అంతా తీసుకున్నాను నేను. ఓ, ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్న రోజులు నాకు బాగా గుర్తు. నేను కాలేజీకి వెళ్ళి చదువుకోవడానికి ఎంకామ్ చదువుకోవడానికి వెళ్తే నేను వచ్చేసరికి కొన్ని లడ్డూలని నాకు ఏదైతే ఇష్టం అవి చేసి అవి పట్టుకుని అలా అరుగు మీద కూర్చుని ఎదురు చూస్తూ ఉండేది నా కోసం. ఎదురు చూస్తూ రాగానే ముందు ఆ రెండు స్వీట్లు పెట్టేది, పెట్టిన తర్వాత ఒకసారి ఇలా పడుకోరే అని పాపం కాలు మీద పడుకోబెట్టుకుని ఇలాగ ఆ చిన్నపిల్లలు అన్నట్టుగా అని. అప్పుడు నాకు ఏమనిపించేది అంటే ఇంత సంస్కారం నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను కదా, ఈ సంస్కారాన్ని జీవితాంతం వదలకూడదు అన్నటువంటి ఒక ఫీల్లో పడ్డా. అందుకనే ఇన్స్పిరేషన్ అని అంటే సంస్కారం. ఎందుకంటే ఈ
ప్రతి సినిమా కూడా జనం థియేటర్లో కూర్చొని చూస్తారు, ఎవరు ఇండివిజువల్గా చూడరు. మనం బాత్రూంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసు మనకి, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం బట్టలు వేసుకునే వస్తాము. ఇట్టి పరిస్థితుల్లోనూ ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే అలా యాజ్ చేసిగా వచ్చేసేయం. బికాస్ ఇంకొకళ్ళు మనం కలుస్తున్నాము, ఇంకొక చోటకి మనం వెళ్తున్నాము, 10 మంది మన చుట్టూ ఉంటారు, 10 మందితో మనం కలవాలి అంటే థియేటర్ అని కదా దాని అర్థం. అందుకని థియేటర్లో మనం సినిమా చూస్తున్నప్పుడు అక్క ఉంటుంది, అన్న ఉంటాడు, చెల్లు ఉంటుంది, తమ్ముడు ఉంటుంది. సో సంస్కారం ఒకటి ఉండకపోతే అక్కడ చాలా ప్రమాదం ఎదురవుద్దని నా ఫీలింగ్. ఆ ఫీలింగే నా సినిమాలు. ఓకే, జీరో వెలగారిటీతో నేను చేసుకుంటూ వెళ్ళాను సినిమాలు. మీ సినిమాలో ఎక్కడ కూడా అసలు ఒక చిన్న వెలగారిటీ చిన్నది కూడా ఉండదు. ఇవాళ కూడా నన్ను కాపాడుతున్నది ఆ జీరో వెలగారిటీయే. ఎందుకంటే ప్రేక్షకులకు ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఒక్కళ్ళ సినిమాయే సార్, మేము హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూస్తాము అన్న మాట వింటూ ఉంటే నా మనసు పొలకించిపోద్ది. ఓకే సార్, అప్పట్లో ప్రేమ కథలు పెళ్లి కథలు ఉండేవి. సో ఇండస్ట్రీ అలాగ వెళ్ళే క్రమంలో విడాకుల కథతో సూపర్ హిట్ ఇచ్చారు, ఆ విడాకుల పాయింట్ మీకు ఎలా తట్టింది? నా ఉద్దేశంలో క్యూలో వెనకాల నిలబడే కన్నా మనమే ఒక క్యూని కొత్తది తయారు చేస్తే కరెక్ట్, దానికి ఎక్కువ పాపులారిటీ ఉంటుందని నా ఫీలింగ్. అది నేను ఎప్పుడు కరెక్ట్ అయ్యాను. కరెక్ట్ అయ్యాను కాబట్టి నేను అలాంటి సినిమాలు వరుసగా చేసుకుంటూ వచ్చాను. అంచేది ఈ విడాకులకు వచ్చేటప్పటికి ఆ విడాకులు పాయింట్, విడాకుల మీద వెళ్తా ఉన్నాము, ఒక విడాకుల మీద చేద్దాం అలాగని, బట్ వాట్ క్లైమాక్స్ అనేది మాత్రం తెలియదు ఏం చేయాలి అలాగని. ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళుతూ ఉంటే విడాకుల మీద ఒక మంచి ఐడియా తట్టింది. ఐడియా ఏంటి అని అంటే పెళ్ళికి అయితే మనం వెళ్ళి పత్రిక ఇస్తాము, మరి విడాకులకి ఏమి ఇవ్వకుండా అడుమట్టుకొని సీక్రెట్గా విడిపోయి ఆ తర్వాత మన్ననండి విడాకులు అయినాయండి మళ్ళీ ఇంకో పెళ్లి కోసం మేము చూస్తున్నాము అనే మాటలు వస్తాయి. అలా కాకుండా అది కూడా ఎందుకు ఫంక్షన్ చేసుకోకూడదు అనే థాట్లోంచి పుట్టుకొని వచ్చింది మొత్తం. గురుజీ, ఆహ్వానం సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఎటువంటి అప్రిషియేషన్స్ వచ్చింది లేడీస్లో? లేడీస్లో గుడ్ వచ్చింది. బ్యాడ్ ఎప్పుడు రాలే? అంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అందులో నేను ప్రతి సినిమాకి కూడా ఉన్నటువంటి పెద్ద డైరెక్టర్స్ని అందరినీ అప్పట్లో పిలిచి మెడ్రాస్లో ప్రీవ్యూ వేసేవాళ్ళం. ఈ సినిమాకి విశ్వనాథ్ గారిని పిలిచాను. విశ్వనాథ్ గారు మిస్సెస్ తోటి వచ్చారు ఆయన. వచ్చి లోపల కూర్చున్నారు, ఆయన పాదాలకు నమస్కరించుకున్నాను. సినిమా అయిపోయిన తర్వాత అందరూ బయటకు వస్తే ఈయన బయటకు వచ్చి నిలబడి, నేను ఈయన పెద్ద ఆయన ఉన్నారు గబగబా వెళ్ళాను, సార్ సార్ అంటున్నాను. వెళితే నువ్వు నేను ఉంటానయ్యా వెయిట్ చేస్తాను, అందరినీ పంపేసేదాకా నేను వెయిట్ చేస్తాను, అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్తాను, అందరినీ పంపేసిన తర్వాత నువ్వు ఒకసారి రా నాతో నీతో పని ఉంది మాట్లాడాలి అలాగన్నారు. అంటే నేను షాక్ అయిపోయా. దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరిని పంపేశాను, వచ్చిన తర్వాత చెప్పి భుజం మీద చేయేసి, ఆయన ఎంత సాహసం చేశావయ్యా, నేనే చేయలేదు ఇలాగా, ఇంత గొప్పగా నువ్వు ఒక పాయింట్ని ఇంత అద్భుతంగా నువ్వు ప్రజెంట్ చేసావు, చూడు ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయిపోద్ది సినిమా, పీపుల్ విల్ టాక్ అబౌట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రైట్ అని చెప్పారు ఆయన. నాకు ఎప్పటికీ గుర్తుంటుంది ఇది. దాంతోపాటు ఈ మధ్య కలిసినప్పుడు ఆయన ఓ మాట చెప్పారు, ఏంటంటే ఏమయ్యా ఇద్దరం కలిపి ఫంక్షన్లో కూర్చున్నాం పక్క పక్కన కూర్చుంటే ఆయన, ఏమయ్యా ఈ మధ్య ఏంటి నువ్వు సినిమాలు తీయట్లేదు మ్యూజిక్ చేయట్లేదు అన్నాడు ఆయన. అదేంటి సార్ అంటే ఈ మధ్య కొంచెం ఆగి చేద్దామని ఆగాను నేను అలాగే. సరే నువ్వు ఆగేవో ఏవో ఏవో, ఆ మ్యూజిక్ మాత్రం అయ్యా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అయ్యా, ఫోక్ టచ్ చేస్తావు చూడు నువ్వు, నాకు చాలా ఇష్టమయ్యా, కొత్త పాటలు విందామంటే కుదరదు, పాత ఏమో మళ్ళీ అయ్యే వినాలి, ఏదో కొత్త కొన్ని కొన్ని పాటలు ఏదైనా చేయవయ్యా అని ఆయన అడిగితే ఎంత మురిసిపోయానో నేను. ఏటి ఆయన శంకరాభరణం లాంటిది సినిమా చేసినటువంటి మహానుభావుడు, మ్యూజిక్ మీద విపరీతమైనటువంటి పట్టుంది శంకరాభరణం సాగర అసలు ఏదైనా సరే ఆల్ మ్యూజికల్ సెన్సేషనల్ హిట్స్ కదా. అలాంటి ఒక మహానుభావుడు నా మ్యూజిక్ని మెచ్చుకోవడం అని అంటే నేను అంతకన్నా ఇంకేముంటుంది. అంటే మీరు చాలా బిజీగా ఉన్న రోజుల్లో మీరు అనుకుంటే ఇప్పుడు ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించవచ్చు, రెహమాన్ గారితో మ్యూజిక్ చేయించవచ్చు, అలాగే ఎప్పుడు మీకు అవకాశం రాలేదా, ఆలోచన రాలేదా? రాలేదు. వాళ్ళతో చేయాలి అని లేదు. ఒకసారి రెహమాన్ ఆయన స్టేట్మెంట్లో ఇచ్చారు, ఆయన తెలుగు ఇండస్ట్రీలో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అలాగని మహానుభావుడు నా పేరు చెప్పాడు. ఆయన శ్రీకృష్ణారెడ్డి గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన నెంబర్ 1 క్యాసెట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అలాగే ఆ రోజుల్లో చెప్పాడు అని అంటే నేనే షాక్ అయ్యా. గొప్ప మరి అంటే ఇప్పుడు యమలీలలో మదర్ సాంగ్ ఉంది, అది మీ మదర్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సాంగ్? అది ఒక రకంగా మా మదర్ని దృష్టిలో పెట్టుకునే చేశాను. అప్పటికే లేరు ఆవిడ, ఇప్పుడు వెళ్ళిపోయారు ఆవిడ. అప్పటికే అంటే మీ సక్సెస్ ఆవిడ చూసారా గురుజీ? చూడలేదు. అరే నేను అప్పుడు ఎంకామ్ చదువుతూ ఉండేవాడిని. ఓ, మీరు చదువుకుంటున్న రోజుల్లోనే నేటివ్ ప్లేస్ ఎక్కడ? భీమవరం దగ్గర ఆరవల్లి అని ఒక విలేజ్ ఉంది. ఆరవల్లి అక్కడ పోయారు ఆవిడ. యాక్చువల్గా నేను బాండ్ అండ్ బ్రాటప్ అంతా కూడా ఎక్కువ
ఈస్ట్ గోదావరి కుంకుదురు అనే ఒక విలేజ్ అంటే అనపర్తి అనపర్తి కాకినాడ రాజమండ్రికి మధ్యలో ఉంటుంది. అనపర్తి అనపర్తికి దగ్గరగా ఒక 8 కిలోమీటర్స్ కుంకుదురు అనే ఒక విలేజ్ అండి. సో అక్కడ యముడు కాన్సెప్ట్లో ఆల్మోస్ట్ అంటే చాలా సినిమాలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ యమగోళ ఎన్టీ రామారావు గారు, అలాగే యముడికి మొగుడు చిరంజీవి గారు, అవును, ఆ తర్వాత మోహన్ బాబు గారు యమజాతకు, ఆ తర్వాత యమ దొంగ, అది సూపర్. అంటే యముడు మీద కాన్సెప్ట్ అంటే యముడిని ఆట పట్టించడం, ఇలాగ అన్ని అన్ని హిట్లు. అవును, అలాంటిది యమలీల. ఫస్ట్ మీరు యమలీల కథ రాయగానే ఎవరిని అనుకున్నారు? ఎవరిని అనుకున్నా తిరిగి తిరిగి వచ్చింది ఆలీ. ఎందుకనంటే ఆలీని అంటే చూడగానే అది నా అదృష్టం అంటారా, నా ఆర్ట్ అంటారా, లేకపోతే మీ కథకి హీరో దొరక నన్ను పెట్టుకున్నారా? చిచ్చి దొరక మాత్రం పెట్టుకోలేదు, దొరక కాదు. ఓకే, ఎందుకంటే నేను చాలా ఫుల్ అప్పట్లో మంచి ఫుల్ డిమాండ్లోనే ఉండేవాడిని. అంచేత దానికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు బాగా పెద్ద హీరోస్ దగ్గర నుంచి కబుర్లు కూడా వచ్చాయి. పేర్లు ఎందుకు కానీ వచ్చాయి, మేము చేస్తాం కదా మీకు అలాగని. లేదు లేదు, హీఈస్ ఓన్లీ ద పర్సన్ హూ కెన్ డూ ఎ పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ ఫర్ మై సబ్జెక్ట్. నేను అనుకున్నటువంటి నా కథలో నేను అనుకున్నటువంటి నా హీరో అలాగే ఉండాలి, వాడు చేతగానాడై ఉండాలి, వాడు తల్లి కోసం ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండాలి, ఇంటిలో డబ్బులు చిన్న చిన్న దొంగతనాలు చేసి బయట అప్పులు చేసేవాడై ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ అన్న క్యారెక్టరైజేషన్ ఉండాలి. మీ అందరూ కూడా యూఆర్ ఫిట్ ఫర్ ఎన్ ఎవ్రీథింగ్, యూ కెన్ ఫైట్, యూ కెన్ డూ వండర్స్. ఒకసారి మీరు ఈ పక్క కొడితే చుట్టూ ఉన్న జనం అంతా గాలు లేచేటువంటి గొప్ప టాలెంట్స్ ఉన్నటువంటి వాడు మీరందరూ కూడా. కానీ మా ఆలి అలా కాదు, ఒక రూపాయి చేతిలో ఉంటే ఒరే ఈ రూపాయిని కోటి సార్లు ఎక్కడితే ఆ బిల్డింగ్ని కొనొచ్చేమో అనే ఆశ, తెలియని ఒక ఆశ, అమాయకత్వపు ఆలోచనలు. అంచేత ఇన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఉండేది ఒక ఆలి. అలాగని మీకు ఒక రహస్యం చెప్తాను, సినిమా యాక్చువల్గా సౌందర్య చేయాలి, ఇది నీ పక్కనే సౌందర్య ఒప్పుకుంది అప్పట్లో. సరే చేస్తానని అంటే తర్వాత ఒక 15 డేస్ ఇంకా షూటింగ్ ఉంది అనగా సౌందర్య నన్ను ఒకసారి సార్ మీతో మాట్లాడాలి సార్, ఏమనుకోకండి సార్, ఇలా మాట్లాడుతున్నానని నన్ను క్షమించండి అంటూ పాపం చాలా పొలైట్గా ఒకటే నా రిక్వెస్ట్, నేను ఈ సినిమా చేయలేను సార్, నాకు పెద్ద పెద్ద హీరోల పక్కన ఛాన్సెస్ వస్తున్నాయి, అలాగని వద్దమ్మా చేయకు, నీకు మనసుకు నచ్చకపోతే చేయొద్దు అని చెప్పి చెప్పారు. నీ ఇష్టం, నాకు అభ్యంతరం లేదు, ఒకలాగైతే చేస్తానండి అంది. ఏంటండి మీరు యాక్ట్ చేయండి, నేను చేస్తాను, నేను సూట్ కాదమ్మా దానికి. ఒక ఆలీ తప్ప ఈ ప్రపంచంలో ఎవరో ఆ క్యారెక్టర్ని చేసినప్పటికి కూడా ఆ సినిమా ఆడదు, నాకు సక్సెస్ కోరుకుంటున్నాను నేను, అందుకని ఆలీనే కోరుకుంటాను నేను. ఈ ఓన్లీ పన్ కెన్ డూ వండర్, అతను ఆ మిరాకిల్ అతని దగ్గరే ఉంది అలాగని. అంటే ఆవిడ సరే అయితేనండి, ఇంకా మరి అయితే చేయలేను సార్ నేను అలాగని. ఓకే, ఈవిడు మానేస్తాను, కోట మానేశాడు, అందుకని ఖాళీ చెయ్యొద్దు, ఖాళీ అవసరం లేదు అన్న ఎవరన్నప్పటికీ కూడా సరేలండి మీరు ఊరుకోండి, తర్వాత మనం వేరే సినిమా చేసుకుందామని. సౌందర్యని కాదనుకున్నాను, కోటానే కాదనుకున్నాను, కానీ తర్వాత కోట గొప్పతనం అది. కోట మళ్ళీ తర్వాత చేసి ఏమండి నేను చేస్తాను సార్, ఇందులో చిన్న క్యారెక్టర్ అన్నా నాకు ఇవ్వండి, నేను తప్పు చేశాను అని. దట్స్ ఈస్ గ్రేట్నెస్, గొప్పతనం అవుతుంది. సరే అప్పుడు అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అప్పుడు ఉంది అని ఎందుకంటే ఎప్పుడైతే ఆయన చైనాని అన్నాడో భరణిని వెతికేశాను. ఓ, భరణిని వెతికి భరణిని తీసుకొచ్చేసాము. అంటే ఆ క్యారెక్టర్ కోటగారు చేయాలా? భరణి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట ఇచ్చిన తర్వాత నేను వెనక్కి రాను, ఆ మాట మీద ఉంటాను. అది ఒక లాభం రావచ్చు, నష్టం రావచ్చు, క్యారెక్టర్ అంతే, మాట ఇచ్చాము అంతే, మాట మీద నిలబడ్డాం. నేను భరణిని పెట్టేసుకున్నానండి అలాగే. ఆయన నేను అలా ఇంకా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని కాదు, అందులో నేను ఉండాలండి సినిమాలోను, అంతే, ఇంక మీరేం ఆలోచిస్తారు, ఆలీని హీరో చేస్తున్నారు, నేను ఉంటాను అందులో అన్నాడు ఆయన. సరే అయితే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంది, అది మీరు చేయండి సార్, అలా చేయించాను. ఇంత జరిగింది అని చేత ఇప్పుడు చెప్పు నువ్వు దానికి ఎవరు సూటబుల్, ఎవరు నేను ఊహిస్తాను, ఎవరు నేను కలగంటాను, ఎవరు నేను కావాలనుకుంటాను, నా ఆలీ తప్ప. 26 ఏళ్ళ తర్వాత సభాముఖంగా నేను చెప్పుకుంటున్నాను, చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో గురుజీ, మీ సినిమాలు మ్యూజిక్ కాకుండా బయట వాళ్ళు ఎవరైనా అడిగారా మిమ్మల్ని? మా కృష్ణ అడిగారు మాకు కొంచెం మ్యూజిక్ డైరెక్షన్ చేయండి అని. మోహన్ బాబుడు రాఘవేంద్రరావు గారు అడిగారు చిరంజీవి సినిమా కోసం. ఇంకా అప్పట్లో కుదరలేదు నాకు. ఆ సినిమా పేరు గుర్తులేదు కానీ ఒక సినిమా ఏదైనా చేయవేయాలని నిజానికి దానికి అలా అడిగినటువంటి రాఘవేంద్రరావు గారికి నేను నమస్కరించుకుంటాను. ఎందుకంటే సచ్ ఏ గ్రేట్ మ్యాన్, మ్యూజిక్ని అంత ఇష్టపడి ఆయన మ్యూజిక్ లవర్, ఆయన ఎంత సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు, ఆయన మామూలు హిట్స్ ఇచ్చారా, ఎవరితో చేసినా హిట్స్ ఇస్తాడు ఆయన, అంత ఆయన నన్ను అడగడం అని అంటే ఐ ఫెల్ట్ ప్రౌడ్. మీరు ఇప్పుడు శంకర్ గారు రజనీకాంత్ గారిని పెట్టి రోబో అని ఒక సినిమా తీశారు, ఆ రోబో వచ్చి హీరోయిన్ లవ్ చేస్తారు. అవును, మీరు
ఘటోత్కచుడిలో రోబో వచ్చి రోజన్ లవ్ చేయడం. అప్పట్లో అందులో కూడా అలియా హీరో. గ్రాఫిక్స్ లేకుండా అద్భుతంగా చేశారు అప్పట్లో. కైకాల సత్యనారాయణ గారు ఘటోత్కచుడిగా ఆ సినిమా మీరు హ్యాపీ గురుజీ. మీరు డైరెక్టర్ గా పీక్ సక్సెస్ చూశారు, మ్యూజిక్ డైరెక్టర్ గా పీక్ సక్సెస్ చూశారు. ఆ టైంలో నేను హీరోగా చేయాలి, స్క్రీన్ మీద కనిపించాలని ఎందుకు అనిపించింది? అంతకు ముందే నేను అసలు ఇండస్ట్రీకి వచ్చిందే హీరో అవుదామని వచ్చాను. నేను ఆ ఫోటోలు పట్టుకుని కూడా తిరిగాను. జంజాల గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళాను. వీళ్ళిద్దరికి రెండు ఆల్బమ్లు ఇచ్చిన తర్వాత నా దగ్గర ఒక ఆల్బమ్ కూడా లేకుండా పోయింది. ఇట్లాగా మొత్తం ఇండస్ట్రీలో చాలా చోట్ల చాలా ప్రయత్నాలు చేశాను. ఒక రేంజ్కి వచ్చేసరికి ఓహో ఎవడో మనల్కి ఏమి వేషాలు ఇవ్వడం అనేది క్లారిటీ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇలా కాదు అలాగని చెప్పేసి అప్పుడే అచ్చిరెడ్డి గారు ఎందుకురా నువ్వు ఊరికి ఆ ప్రయత్నాలు చేస్తావు, అది ఇదనే వేస్ట్ కాదు, ప్లాన్ చేద్దాము ఫస్ట్, వీ విల్ స్టార్ట్ ఏ ప్రొడక్షన్ అని చేత అలాగని ఆ మనీషా బ్రాండ్లోకి వచ్చి వీడియో రైట్స్ కొనడం కిషోర్ రెడ్డి గారితో. కిషోర్ రెడ్డి గారు దాంతోపాటు అలా చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళి ఒక సొంత డబ్బింగ్ సినిమా చేసి మెల్లగా నాలుగు రాళ్ళు కూడబెట్టుకుని ఒక సొంత సినిమా చేసే స్థాయికి ఎదిగాము. ఎదిగిన తర్వాత అప్పుడు ఇంకా అట్లాగా ఎప్పుడైతే లైఫ్ స్టార్ట్ అయిందో డైరెక్టర్గానే బెటర్ అలాగని అచ్చిరెడ్డి గారు గట్టిగా వాదించేవాడు. నువ్వు దీనికన్నా క్రియేటివ్ పార్ట్ ఎక్కువకి బెటరు, బట్ వన్ డే యూ విల్ బికమ్ హీరో నో డౌట్ అవుది కానీ, బట్ ఇప్పుడు కాదు. సో అట్లాగే మేము చేసుకుంటూ వచ్చాము. అలాగే వరుసగా సూపర్ హిట్లోకి వచ్చేసిన తర్వాత అన్నీ చేకూరింది, డబ్బు వచ్చింది, సక్సెస్ వచ్చింది, ప్రతిదీ చేతికి అందింది భగవంతుడి దయ వల్ల. అందుకని ఇప్పుడైతే మనం చేయొచ్చు అలాగని అప్పుడు హీరోగా నేను చేద్దాం ముచ్చట పడ్డాం కదా. లైఫ్లో ఒక ఫెయిల్యూర్ని అంటే ఒకటి మనం చేయలేకపోయాం జీవితంలో అనే ఒక అసంతృప్తితోటి ఒకటి మన దగ్గర మన గుండెల్లో పెట్టుకుని ఉండే కన్నా చేసేసాం మనం ఇది కూడాను. ఇట్ ఆఫ్ అట్ట మాకు సంబంధం లేదు, చేసేవా లేదా ఇండస్ట్రీలో చాలా మంది చెవులు కొనుక్కొని ఉంటారు అని చెప్పి చేద్దామని ఉద్దేశంతో చేశాను. అందుకనే నేను బయట సినిమాలు ఏది కూడా హీరోగా నేను బయట ఏ ప్రొడ్యూసర్ చేయలేదు. ఎందుకంటే రేపు నష్టం వచ్చింది అనుకోండి నేను ఎందుకు దానికి బాధ్యుడిని కావాలి, అలాగే నేనే సొంతంగా చేశాను. ఉగాది అలాగే చేస్తా, అభిషేకం అలాగే చేస్తా. మీకు బాగా తెలిసిన ఒక కుటుంబంలో చనిపోయిన ఆ ఇంటి యజమాని ఫోటో పక్కన మీ ఫోటో కూడా పెట్టుకొని రోజు తలుచుకుంటారంట, ఏంటి ఎవరు వాళ్ళకు ఇంతకి? కృష్ణ గారు అలాగని చక్రవర్తి గారి దగ్గర దరిదాపుగా ఆయన 400 సినిమాలు చేశాడు. ఆయన 400-500 సినిమాలు చేశాడు ఆయన. యాక్చువల్గా నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేసింది ఆయన. ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి ఏమండి మీకు తెలుసో తెలీదో మీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడని. నాకేం వచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ ఉండడానికి అని చెప్పాను. చెప్తే లేదు మీకు తెలియదు ఆ విషయం, చక్రవర్తి గారి దగ్గర ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి, యూ కెన్ క్రియేట్ వండర్. మేము నోట్స్ రాస్తాము, ఇట్స్ ఎ మెకానికల్ జాబ్. మేము హార్మోనీ వాయిస్తాము, ఇట్స్ ఎ మెకానికల్ జాబ్. ఉన్న రాగాలను వాయిస్తాము, బట్ యు ఆర్ ఎ క్రియేటర్. మీకు వచ్చినటువంటి మ్యూజిక్ నాలెడ్జ్ అంతా కూడా పెద్ద బాల శిక్ష లాంటి చదువు మీది, మీకు తెలియట్లేదు ఆ విషయం, నాకు తెలుస్తుంది ఆ విషయం అని చేత మీరు ఒక సినిమాకి మనం ట్రై చేద్దామంటే చేద్దాం సార్, సరే అయితేనండి అని చెప్పి కొబ్బరి బండి ట్రై చేశా, సక్సెస్ అయింది. రాజేంద్రుడు గజేంద్రుడికి ట్రై చేశా, ఇంకా సక్సెస్ అయింది. మాయిలోడికి చేశా, మరింత సక్సెస్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలకి ట్యూన్స్ అన్ని కూడా మేము కూర్చొని కలిపి కట్టాము, బట్ మహానుభావుడు మిస్ అయిపోయాడు. ఆయన పేరు కృష్ణ గారు. ఆ తర్వాత ఇక టోటల్గా ఏం చేయాలి, అసలు మ్యూజిక్ చేయటమా లేకపోతే అక్కడితో ఆపేయటమా, ఆయన ఎక్కడికి వెళ్ళా అని. మీలోనే ఉన్నాడు ఆయన, గ్రేట్ మ్యాన్, కృష్ణారెడ్డి కదా. ఆ తర్వాత ఏ చేయటమే అలాగని చెప్పేసి తర్వాత వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేసి మురళి ఎలాగారండి ఆయన పెట్టుకుని, ఈశ్వర్ గారు మురళి తుంబా రాజా అని రిధమ్స్ ఇంకా మళ్ళీ మా బ్యాచ్ అంతాను. ఆయన బదులు వాళ్ళ అబ్బాయి మాత్రం వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన మంచి వయలనిస్ట్ ఆయన, వాళ్ళ అబ్బాయి. సో అలాగా మళ్ళీ తిరిగి మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ వండర్స్ స్టార్ట్ అయినాయి. ఏది మిస్ అవ్వకుండా ఇవ్వగలిగాము అది. ఓకే, మహానుభావుడు ఆయన, ఆయనే నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేసింది. పర్సనల్ క్వశ్చన్ గురుజీ, మీ పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి విషయంలో మీరు చాలా బాధపడ్డారంట, ఏమైంది వాళ్ళకి? మనం ఒక చిన్న ప్రాబ్లం ఎదుటి వాళ్ళకి క్రియేట్ చేస్తే ఆ ప్రాబ్లమే మళ్ళీ మనకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది నేను నమ్ముతా సిద్ధాంతం. కొత్తగా మారుతి 800 కారు కొన్నప్పుడు మా పెద్ద అమ్మాయి ఇంత పిల్ల ఎత్తుకుని తిప్పే పిల్ల డోర్ వేస్తూ ఉండగా చేయి పెట్టింది, డోర్కి చెయ్యి టక్కుమని నలిగిపోయింది. నలిగిపోతే ఓపెన్ చేసి తిట్టాను నేను, ఇది చూడొద్దా మనం బయటకు వెళ్దాం అనుకుని బయలుదేరి బయటకు వస్తే నువ్వు చేసే పని ఏంటి, ఇక్కడ చేతులు పెడతావా అని తిట్టుకుంటూ తీసుకెళ్ళా. డాక్టర్కి చూపెట్టా, డాక్టర్ నో ప్రాబ్లమ్ సార్ అని చెప్పాడు, ఎక్స్రే తీశాడు. సరే మళ్ళీ తిడుతున్నాయి తీసుకొచ్చా,
తర్వాత ఇక తనని ఊరు పంపేశాను చదువుకోవడానికి దానికి. ఒకసారి నంబర్ వన్ రిలీజ్ అప్పుడు నేను తనను చూడాలని కోరిక నాకు బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఇక మా ఊరు బయలుదేరేటప్పుడు కారు ఎక్కుతూ ఉండగా నేను చేయిబెట్టాను, నేను ఎవరి కోసం వెళుతున్నాను, ఈ పాపను చూడడం కోసం వెళుతూ నేను చేయిబెట్టాను. సేమ్ తను నాకు చేయిబెట్టినట్టే టప్పని డోర్ వేసాడు డ్రైవరు. ఎగ్జాక్ట్గా ఎక్కడైతే తనకు తగిలిందో అక్కడే నాకు కూడా తగిలింది. చెయ్యి తగిలేసరికి మా పక్కనే మా కజిన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, లేదు తడిగుడ్డ కడదామని. ఏ గుడ్డ కట్టద్దు, లెట్ మీ ఎంజాయ్ దిస్ పెయిన్ బికాస్ నేను ఈ పెయిన్ దానికి ఇచ్చాను. నేను ఇప్పుడు దాన్ని చూడడానికి నేను వెళుతున్నాను, లెట్ మీ ఎంజాయ్ ఇట్. నా కళ్ళని కారే నీళ్ళు ఏవి కూడా పెయిన్తో కారే కాదు. ఆ బాధను నేను ఇప్పుడు అనుభవించగలుగుతున్నాను అని ఆనందంతో కారుస్తున్నాను తప్ప వేరే అనుకోకు నువ్వు అని కళ్ళు తుడుచుకున్నాను. గురుజీ నేను ఇంకోటి విన్నాను, మన ఎమ్మెల్యేలోనే కృష్ణ గారికి ఒక సాంగ్ పెట్టారు, జుంబారే జుమ్ జుంబారే. కృష్ణ గారు రెడీ అయ్యి సెట్కి రావడం జరిగింది. ఒక సాంగ్ అనగానే ఒప్పుకున్నారు గురుజీ ఆయన. దట్ ఇస్ ది గ్రేట్ గ్రేట్నెస్ విత్ హిమ్. కృష్ణ గారు డ్రెస్ వేసుకొని లోపలికి వచ్చారు. సుచిత్ర సుచి సార్ వచ్చారు, ఒకసారి మూమెంట్ చూపించారు. పాట అంతా ఫస్ట్ ఆ క్లాత్ కింద వేసి ఇల్లా తిప్పి మళ్ళీ ఇలా కట్టుకొని మళ్ళీ స్టెప్ వేసిన తర్వాత కృష్ణ గారు మాట చెప్పారంట, ఏంటి అదంతా నేనే చేయాలా కట్స్ వస్తాయా అని. కట్స్ ఏమి టోటల్ గా కింద క్లాత్ వేసి ఆ క్లాత్ తీసుకుని సంకలో పెట్టుకుని మళ్ళీ నడిచి వెళ్తూ మళ్ళీ వెనక్కి వస్తూ ఇవన్నీ మీరు చేయాల్సిందే అన్న. సరే చేసేద్దాం. అందులోనే వేరే ఇంకోటి ఉంటుంది నెంబర్ వన్ లో, అది చార్లీ చాప్లిన్ వేషం. చార్లీ చాప్లిన్ వేసి ఫస్ట్ ఆయన అన్న మాట ఏంటో తెలుసా, ఈ వేషం నాకు బాగుంటది అన్నాడు ఆయన. మీకు బాగుందని మనం అనలే, నాకు బాగుంటది అని. అంటే ఆయన కాన్ఫిడెన్స్ అలా ఉండేది, ఆయన మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది. అలా చేశాడు ఆయన, మంచి అప్లాస్ వచ్చింది, దాని క్లాప్స్ పడ్డాయి. విప్రమైన గురుజీ, ఇప్పుడు మీ మైండ్ లో రన్ అవుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా ప్రస్తుతానికి? ఉంది, ఒక సంథింగ్ స్పెషల్ సబ్జెక్ట్. అది ఇంతవరకు కూడా తెలుగులో కానీ తమిళలో కానీ కన్నడలో కానీ ఈవెన్ ఇంగ్లీష్లో కూడా రాలేదు. అవునా? బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్లో తయారు చేసుకుని రెడీగా ఉన్నాను. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు చేద్దాం. బట్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్, వెరీ మచ్ ఎక్స్పెన్సివ్. అందుకనే ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది సబ్జెక్ట్ విపరీతంగా నచ్చినప్పటికీ కూడా చేయటానికి కొంచెం ఆలోచిస్తున్నారు. సో ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇంకో క్రేజీ సబ్జెక్ట్ పెట్టాను. అది ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, రెడీగా ఫైనల్ చేశాను. అది అది బాగా చక్కటి ఆర్టిస్టుల మీద కంప్లీట్ కామెడీ అండ్ కంప్లీట్ సెంటిమెంట్ రెండు ఉంటాయి. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, క్లైమాక్స్ అంతా ఎంటర్టైన్మెంటే. 20 మినిట్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దాని పేరు కూడా ఆల్మోస్ట్ వినోదంలాగా చేద్దాము, ఒక ఒక క్యూ థాట్ తోటి. అంటే వినోదం అనేది ఒక కామెడీకి పెట్టింది పేరు. ఇప్పుడు ఇది పెళ్లి వినోదం అని పెడతా, అలాగే దాని నెక్స్ట్ భయం వినోదం అని చేస్తా, దాని నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఇలాంటిదే ఇంకొక వినోదం. అంటే వినోదం అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కామెడీ సినిమా అని ఒక క్లియర్గా అర్థం చేసుకోవడం వీలుగా నేను ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఈ రెండు సినిమాల కోసం సిద్ధం చేసి అంటే ఎప్పుడు చేస్తానో ఇంకా అంతా పరిపాటి. ఆల్ ది బెస్ట్ గురుజీ, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా మళ్ళీ మీరు స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటారు గ్యారెంటీగా. గురుజీ, ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ టైం తెర మీద చూడగానే మీ వైఫ్ ఫీలింగ్ ఏంటి? వెల్ కోఆపరేటివ్, వెల్ సపోర్టివ్. కాబట్టి నేను ఇవాళ ఇవన్నీ చేయగలిగాను. అంత చక్కటి అనుబంధం ఉండటం వల్ల ఇప్పటికీ ఈ రోజు కూడా షీ టేక్స్ ఎ మోర్ కేర్ అబౌట్ ఆఫ్ మీ. సూపర్ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలీతో సరదాగా వచ్చి చాలా విషయాలు జనాలకి కొన్ని తెలియని విషయాలు తెలియపరిచారు. అండ్ అద్భుతమైన విషయాలు మీ ద్వారా నేను తెలుసుకున్నా, మా ప్రేక్షకులు కూడా తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చేవారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ.